టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీపతి రామ్రెడ్డి, కోటపల్లి వెంకటేశన్, టీవీ ట్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజ్ గౌడ్తో మాట్లాడుతూ ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టనుంది, నందమూరి తారక రామారావు కుమారుడు సినీ హీరో నందమూరి బాలకృష్ణ మంత్రివర్గంలోకి తీసుకోరని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో సేవలు చేశారు, హీరో బాలకృష్ణను మంత్రివర్గంలోకి తీసుకుంటే చాలా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు నీళ్ల జంగయ్య, ఎవరి సుబ్బారావు, భగవత్ గౌడ్, బొడ్డు పెళ్లి అంచయ్య, నార్థన్ రెడ్డి, మల్లారెడ్డి, చెన్నారెడ్డి, రాములు పాల్గొన్నారు. టీవీ ట్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజ్ గౌడ్. వద్దులారే నారా చంద్రబాబు గారి నాయకత్వం, వద్దులారే నారా చంద్రబాబు గారి నాయకత్వం, వద్దులారే తెలంగాణ తెలుగుదేశం పార్టీ, వద్దులారే తెలంగాణ తెలుగుదేశం పార్టీ. మాట్లాడు రోరణ జోహార్లో ఎన్టీ రామారావు గారికి, ఎన్టీ రామారావు గారికి జోహార్లో ఎన్టీ రామారావు గారికి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్ 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 తెలంగాణ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఆంధ్రాలో వైసీపీ అవినీతి పార్టీ ఈ రోజుతో అంతమైపోయింది. అవినీతి పాలన, అవినీతి పార్టీ రెండు కూడా ఈ రోజుతోటి అంతమైపోయినాయి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అనేటువంటి బడుగుల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, 2 రూపాయలకి కిలో వ్యయించినటువంటి పక్కా గృహాలు నిర్మించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు అఖండ విజయం ఆంధ్రాలో విజయం సాధించింది. పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పుట్టి ఆంధ్రాలో ఆవిర్భించి ఇవాళ రేపు ఇదే ఉత్సాహంతో తెలంగాణలో కూడా మేము అధికారానికి ప్రయత్నం చేసుకుంటూ అధికార దిశగా పోవడానికి ముందు మేము ప్రయత్నం చేస్తాం. ఈరోజు తోటి తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు వచ్చినాయి. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్లు కానీ జూనియర్లు కానీ ప్రతి ఒక్కరూ పార్టీని వెళ్ళినటువంటి అందరూ కూడా మళ్ళీ పార్టీకి పార్టీ దగ్గరకు వచ్చి పార్టీలో చేరి వారి యొక్క సందేశాలు ఇచ్చుకుంటా పార్టీని ముందుకు నడిపిస్తారని ప్రతి ఒక్కరిని పేరు పేరును కోరుకుంటూ మనం చేసుకుంటున్నాం. పెద్దలు, గౌరవనీయులు, విశేషులు, ఎన్టీ రామారావు గారు పెట్టిన 1982లో పార్టీ స్థాపించి ప్రజలకు అనుగుణంగా ప్రజా సమస్యల పాల్గొని ప్రభుత్వ పాలన ప్రజలకు ముందుకు తీసుకొచ్చినట్టు ఘనత పెద్దలు గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు. 2 రూపాయల కిలో బియ్యం కానీ, మరి అన్ని సంక్షేమ పథకాలు, రైతు విషయంలో కానీ, కూలీల విషయంలో కానీ అన్నింటిలో ప్రజల ముందుకు పాలన తీసుకొచ్చి ప్రభుత్వం అంటే ఏంది, ప్రజలంటే ఏంది, మరి ఆనాడు ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే ఒక నెంబర్ని పట్టుకొని, నెంబర్ సర్పంచ్ని పట్టుకొని, సర్పంచ్ సౌతి ప్రెసిడెంట్ని పట్టుకొని పోయాల్సుకుంటే పరిస్థితుల్లో అలాంటిది ఏమీ జరగకుండా ప్రజల ముందుకి ప్రభుత్వ పాలకులను కానీ, ప్రభుత్వ అధికారులను కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులను కానీ తీసుకొచ్చి ప్రజల ముందు పాలన నడిపించినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీశేషులు రామారావు గారి ఆశయాన్ని మేము తప్పకుండా ఆశీస్సు తప్పకుండా కూడా ఆయన విధానాలను ప్రజలకు తీసుకుపోయి ప్రజా సమస్యలలో పాల్గొని అటు ప్రజల యొక్క అభిమానం పార్టీ యొక్క అవతలి పార్టీల నిరంకుశాన్ని నిరూపిస్తూ ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ మీ అందరూ కూడా యావత్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ కాకుండా యావత్ అన్ని పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా మళ్ళీ ఈ పార్టీగా ముందు నడిపించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది కాబట్టి ప్రజా సమస్యల మీద మేము పోరాడతామని తెలియజేస్తూ ఈ బాలకృష్ణకు మంత్రి పదవి బాగుంటుంది. చంద్రబాబు ఎన్టీ రామారావు కొడుకు బాలకృష్ణకు సినిమా హీరో బాలకృష్ణకు ఇవ్వాలి. బాలకృష్ణ మామూలు నాయకుడు ఏం కాదు, తెలిసిన వాళ్ళకి కూడా ముందని చేస్తే ఇంకా బాగుంటుంది. అటువంటి నాయకులు ఉండాలి మన రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు కొడుకు రంగప్రవేశం చేస్తే బాగుంటుంది అని కూడా మంత్రి పదవి. నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యేగా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ పోటీ చేసి అఖండ విజయంతో గెలిచారు, గెలుస్తున్నారు. తద్వారా మనకు తెలంగాణలో బసవతారకం అని ఎన్టీ రామారావు గారు వాళ్ళ అమ్మా నాన్నగారి పేరు మీద నిర్మించినటువంటి బ్లడ్ రక్త క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి నిర్మించి యావత్తు తెలంగాణ ఆంధ్రలో ఉన్నటువంటి అందరికి కూడా సేవలు, ఉచిత సేవలు చేస్తున్నారు. కాబట్టి అలాంటి మహనీయుడు ఈరోజు ఆయన కూడా మంత్రి పదవి ఇస్తే
తగినటువంటి న్యాయం జరుగుతుందని మేము ఆయన యొక్క ఫ్యాన్స్గా మేము కోరుకుంటున్నాం.